रथसप्तमी वेला सूर्यनारायण स्वामी आलयालु भक्तुल तो किक्किरिसिपोयायि। रथसप्तमी कावडंतो देशव्याप्तंगा उन्न सूर्यनारायण आलयाल्लो वेलादि मंदि भक्तुलु वच्चि स्वामिनि दर्शिंचुकुंटुन्नारु। देशव्याप्तंगा भक्तुलतो क्यू लैन्लु निंडिपोयायि अन्नि आलयालु कूडा। ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో అద్భుతం జరిగింది। నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్ రామాలయం అరుణోదయ కిరణాలతో వెలిగిపోయింది। రథసప్తమి పూజల్లో దేవదేవుని విగ్రహంపై సూర్య కిరణాలు నేరుగా వచ్చి పడ్డాయి। రథసప్తమి వేళ ఇలాంటివి ఎన్నో చోట్ల జరుగుతూ ఉంటాయి। అయితే ఈ రోజు ఎక్కడ ఇలాంటి ఘటన జరిగినట్టు తెలియలేదు। కానీ ఇది అదృష్టవశాత్తు జరిగిందని స్వామి లీలాని చెబుతున్నారు ప్రతి ఒక్కరు కూడా। అరుణోదయ కిరణాలతో వెలిగిపోయింది ఆలయం। రథసప్తమి పూజ జరుగుతోంది। దేవదేవుని విగ్రహంపై సూర్యకిరణాలు నేరుగా వచ్చి పడ్డాయి। భక్తులు చాలా ఆనందించారు। అంత స్వామి మహిమ అంటూ అక్కడ పర్వసంలో మునిగిపోయారు। ఆలయం పరిసరాలు దేదీప్యమానంగా వెలిగిపోయాయి సూర్యకిరణాలతో। రథసప్తమి పురస్కరించుకొని సూర్య భగవానుడికి అరుణ హోమం జరుగుతూ ఉండగా ఈ ఘటన జరిగింది। ఆ దేవదేవుణ్ణి అందరూ కూడా మొక్కుకున్నారు। అక్కడ హోమంలోని పాల్గొన్న భక్తులతో పాటు స్థానికులు కూడా చాలా ఆనందించి ఆనందోత్సవాల్లో తేలిపోయారు। రథసప్తమి రోజు ఇలాంటి దృశ్యం సాక్షాత్కరించడంతో భక్తులు పులకించిపోయారు। ఈ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి। పట్టణంలో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు రామాలయానికి చేరుకుని సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు। అయితే అక్కడ చూడడానికి వీల్లేని వారి కోసం సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోలు కూడా పంచుకున్నారు। ఇదంతా స్వామి మహిమ అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు। మీరు కూడా ఆ కిరణాలు చూడొచ్చు।